వాడితో సారీ చెప్పించడం అంటే రన్నింగ్ ట్రైన్ ముందు నుంచుని సెల్ఫీ దిగటమే. బొమ్మస్తుంది, బాడీ రాదు. నిజమేనండి, చిన్నబాబు సారీ చెప్పినా లారీ గుద్దినట్టుంటది. రామా, నువ్వు సారీ చెప్పావా? సారీ అని వదిన, ఎల్లి కాళే పట్టుకోబోయా, ఎత్తి పైన పెట్టాడు, దాంతో రాసి వచ్చేసా సారీ అని. అన్నయ్య ఆడ ఇన్వెస్ట్ అని చెప్తాడు. బాగా నలిగిన నాలుగు ఎటు పడితే అటు చూపుతాడు, ఏం చేస్తాం? వాళ్ళు తప్పు చేస్తే నాలుగు పీకల్సింది పోయి నువ్వు సారీ చెప్పడం ఏంటి? మాకు నచ్చల. ఏం చేయమంటావు వదిన? వాళ్ళని చూడగానే నా కాలు షేకింగ్, కళ్ళల్లో నీళ్లు కారింగ్, కుండె బ్యాంగింగ్. అంటే అలసిపోయిన కోడి నిద్రపోదామని కాగే నుండి పడుకుంటే పకోడీ అయిపోయినట్టు అనమాట. అలా ఉంది నా ఫీలింగ్. అది వాళ్ళ ఫీలింగా నీ ఫీలింగా? యాక్చువల్లీ యు నో వజన, ముందా డిస్కషన్ ఆపి ఇది తిను. థాంక్యూ. పొద్దున కూడా తినకుండా వెళ్ళా, తిను. పులిక ఆర్పదగా ఉంటుంది, పెట్టండి, బాగా పెట్టండి. ఏంటి అలా ఉన్నారు? వీడిని చూస్తే భయం వేస్తుంది గాయత్రి. మనతో ఒక ధైర్యవంతుడు ఉన్నాడంటే మనకి ధైర్యం వస్తుంది, కానీ వీడి ధైర్యాన్ని చూస్తే భయం వేస్తుంది. రామ ఏది చేసినా రైటే చేస్తాడు, అది మీకు కూడా తెలుసు. వాడు పడుకునే ముందు చివరి ఆలోచన మన గురించే, లేచిన తర్వాత మొదటి ఆలోచన మన గురించే కదండి. నిజమే, చిన్నప్పటి నుంచి మేం చదవాలని వాడు చదువాపాడు, మేము ఎదగాలని వాడు వెనకే ఆగాడు. మాకు సమస్య వచ్చిన ప్రతిసారి వాడే ముందుండి చావుని కూడా ఢీకొట్టాడు. రేపు వాడికి ఏదైనా జరిగితే సోడా మీద మూత, పేపర్ మీద మూత లేకపోతే ఇలా ఎగురుతూనే ఉంటాయి. నాకు పెళ్ళేంటి వదినా? ఈ ఇన్షర్ట్ ఏంటి? పూల పూల చొక్కా ఏంటి? ఈ ప్రొసీజర్ ఏంటి? ఆ బటన్ పెట్టు. పెట్టుకోండి. పెట్టుకోమన్నా. ఏంటి నువ్వు, ఈ రోజులు అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా? ఎలా ఉన్నారు? నేను చెప్తున్నాను, నువ్వురా. వదినా రమ్మంటుంటే. హలో సార్, గాయత్రి. ధర్మేంద్ర గారని మా వాకింగ్ క్లబ్ ప్రెసిడెంట్. మనకి చాలా కావాల్సింది. నమస్తే అండి. పప్పీ ఇస్ వెయిటింగ్. పప్పీ? ఏంటి ఎస్పీ, రేప్ చేసినోడిని వదిలేయాలా? నిన్న పట్టుకోమంటే ఏవో స్టోరీలు చెప్పా. మేమే పట్టుకుని తాట తీసి అప్పచెప్తాం, అప్పుడు రాసుకోండి ఎఫ్ఐఆర్. ఏమండి, కరెక్ట్ గానే చెప్పానా? పప్పీ ఆల్వేస్ గ్రేట్. పెళ్లి వారు వచ్చారు. నమస్తే. నమస్తే అండి. నమస్తే. మహిళా సంఘం అధ్యక్షురాలు మాధవి కదా, టీవీలో కూర్చుని మగాళ్ళ తాట తీస్తా ఉంటది. వెళ్ళమ్మాయా పెళ్లి కూతురు? ఇందులో పెళ్ళికొడుకు ఎవరు? ఇతనే. ఇతనా? కూర్చోండి, పాపకు ఫోన్ చేస్తాను. పాపా, ఏం చేస్తున్నావు? జస్ట్ ఫినిషింగ్ మై వర్కౌట్ మామ్. అదే పెళ్ళోళ్ళు వచ్చారు, ఒకసారి రా. ఓకే, 10 మినిట్స్, ఐ జస్ట్ చేంజ్ ఇన్ కమ్ రా. ఏం అక్కర్లేదు, ఎలా ఉంటే అలా రా. మా ఇళ్లలో మేకప్ వేసుకోవటాలు, లిప్స్టిక్లు పూసుకోవటాలు, నగలు దిగేసుకోవటాలు, సైడ్కి వెళ్ళి ఉత్తుత్తి మీటింగ్లు పెట్టుకోవటాలు, చూసెళ్ళి తర్వాత ఫోన్ చేస్తా అంటాలు లేవు. ఇదిగో పాప, పాప అదిగో అబ్బాయి, చూసుకోండి.
చూసుకోండి. అయ్యా చూడు. పెద్దేం లేదండి, ఖాళీ. ఖాళీయా? ఏమాత్రం ఇచ్చుకుంటా? ఇచ్చుకోవడం అదే కట్నం ఏమాత్రం ఇస్తారని. కట్నం ఇదిగో అమ్మాయి, నువ్వు ఫీల్ అవునంటే ఓ ఫ్యాక్ట్ చెప్తాను. మార్కెట్లో 10 మంది అబ్బాయిలకి 6గురే అమ్మాయిలు ఉన్నారు. కేర్ సిటీ ఇలా దొరికింది ఏంట్రా బాబు? ఏ వాళ్ళ సీజన్ లో వాళ్ళు పిండుకోలే, మా సీజన్లో మేము పిండుకుంటాం. ఇది కాసేపు పక్కన పెడితే చూడు బాబు, ఈ పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. 1, మా అమ్మాయి ఇద్దరికంటే కందు. 2, నైట్ 9 కల్లా పడుకుంటుంది, లేపితే ఊరుకోను. 3, పొద్దున్న 6 కల్లా లేచి కాఫీ అంటది, పెట్టడం వచ్చా? రాదండి. నేర్చుకో. పొద్దున్నే 9 కల్లా జిమ్కి వెళ్తుంది, ఈ సైజు బాటిల్లో లెమన్ జ్యూస్ తాగుద్ది, తీయడం వచ్చా? రాదండి. నేర్చుకో. అప్పుడప్పుడు అలుగుద్ది, బతిమాలడం వచ్చా? రాదండి. నేర్చుకో. సపోజ్ పెళ్ళయ్యాక ఫ్యూచర్ బోర్ కొడుతుంది కదా అని దేని కాలింగ్ బెల్ అయినా నొక్కావనుకో, నీ బెల్లి పగులుద్ది, ప్రిపేర్డ్గా ఉండు. పొరపాటున వాట్సాప్లో దేనైనా కెలికావనుకో, ఫేస్బుక్లో పెట్టుకోవడానికి నీకు ఫేస్ ఉండదు, ప్రిపేర్డ్గా ఉండు. మా అమ్మాయి అలిగి అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చేస్తుంది, నువ్వేం చేస్తా? వచ్చిసారి చెప్తా. నీకు వచ్చా? వచ్చు. ఈ మధ్య ఒకటి చెప్పొచ్చా? ఎవరికి? ఈవిడికి సారీ చెప్పాలి. మీకు అబ్బాయి నచ్చినట్టే కదండి. ఎక్కడా, అసలు మ్యాటర్ తేలాలి కదా. అసలు మ్యాటర్ అంటే ఏంటండి? ఇవిగో మా అమ్మాయి మెడికల్ రిపోర్ట్స్. మీ అబ్బాయి ఎక్కడా? మెడికల్ రిపోర్ట్స్? జాతకాలు కదా కలవాల్సింది. జాతకాలదే ఉందమ్మా, 2 హోమాలు చేస్తే పోయిద్ది, కావాల్సింది హెల్త్. మీ అబ్బాయి రిపోర్ట్స్ ఉన్నాయా లేవా? లేవా? నో ప్రాబ్లం. డాక్టర్ సరసా ఒకసారి రామ్మా. ఏం కాదులే, అయ్యో అమ్మా, నువ్వు పీకుతున్నది టెస్ట్గా ఏదైనా ట్రస్ట్గా? ఎందుకమ్మా అంత బ్లడ్డు? నువ్వు రిటైర్డు, ఊరుకో. ఓకే అబ్బాయి, ఇన్కమ్ లేదంటున్నావు, మరి ఏమిటి పోషిస్తా? అంటే అండి అది నేను. సోదొద్దు, మా అమ్మాయిని ఎలా చూసుకుంటావో చెప్పు. ఇలా చూసుకుంటా, ఇలా కూడా చూపెడతా. ఏం పెట్టి చూసుకోలేంటెందుకు? ఎవరైనా చేస్తారు, నువ్వేం చేస్తా అని అడుగుతున్నా. ఏంటే బీచ్ రోడ్ లో చిన్నపిల్లని రేప్ చేసింది వీడే? ఆడపిల్లలు దొరికితే చాలరా నా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఏ నిమిషానికి వీడి పెళ్లి చేసుకుంటే వీడి బతుకు అవతార్ హీరోతో ఆర్యా సినిమా తీసినట్టు అవుద్ది. అత్తగారు హరికత్ చెప్తూ మనోడు హార్మోనియం వాయించమంటదేమో. పెళ్ళైన తర్వాత మనోడు కూడా మామగారు లాగా పాప ఆల్వేజ్ రైట్, పాప ఆల్వేజ్ రైట్ అంటూ ఉండాలా? జోకులు ఆపి అందరు ఏం చేయాలో ఆలోచించండి.
ఇవన్నీ కాదు. నువ్వేమంటావురా పెద్దడా? ఈ పెళ్లి కరెక్ట్ కాదేమో. అది ఎందుకు కరెక్ట్ కాదండి? మనలో మాట, ఒకడొచ్చి మన అమ్మాయిని చేసుకుంటానని ఎదురుగా కూర్చుంటే అతని అలవాట్లేంటో తెలీదు, ఆరోగ్యం ఏంటో తెలీదు, క్యారెక్టర్ ఏంటో కూడా తెలీదు. ఎవడో థర్డ్ పార్టీ వచ్చి మంచి కుటుంబం, మంచి అబ్బాయి చేసుకోండి అని సర్టిఫై చేస్తే నమ్మి చేసేస్తాం. ఆ తర్వాత కదండి నిజమేంటో తెలిసేది. అందుకే ఈ రోజుల్లో జరుగుతున్న ఎన్ని పెళ్ళిలు నిలబడుతున్నాయండి. నాకు తెలిసి ఆవిడ తన కూతురు విషయంలో రాంగ్ కాదు, ప్రాక్టికల్. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా జరిగినప్పుడు టీవీల్లో చూసి బాధపడటం తప్ప ఫైట్ చేసేవాళ్ళు ఎవరున్నారు? తను చేస్తోంది. రేపేదో జరిగాక బాధపడే కన్నా జరగకుండా ఆపాలని చూసే తన ప్రయత్నం చాలా మంచిది, అది అవసరం కూడా. తను ఫైట్ చేస్తోంది తన కూతురు బాగుండాలని కాదండి, రేపటి రోజున అందరి పిల్లలు బాగుండాలని. తనే రైట్ అండి. ఇవన్నీ కాదు, చేసుకోబోయేది నువ్వు. రమా, నీకు పెళ్ళి ఇష్టమా కాదా? అంటే అది నాకు ఇష్టం లేదు. ఆలోచించి చెప్పు. అమ్మాయి అంటే ఇష్టమే గాని ఈ పెళ్ళొద్దు. ఇదే అమ్మాయితో చెప్పు. ఏ అమ్మాయికి? ఈ పెళ్ళి ఎప్పుడు వచ్చింది? తను నీతో మాట్లాడాలంట, లోపలికి తీసుకెళ్లి మాట్లాడు. డేస్ అసలు బాగాలేదు, నేను అల్లం. ఊరంతా మీద పడితేనే ఏం చేయలేరు, ఆడపిల్ల ఏం చేస్తుంది? వెళ్ళు. అక్కడ రౌడీస్, ఇక్కడ లేడీస్, రిస్క్. నేను అల్లం. వెళ్ళు, తీసుకెళ్ళమ్మా. అలాగేనండి. ఏంటి తోస్తున్నావు? ఏంటి తోస్తున్నావు? ఇలా వాటేసుకున్నప్పుడు లేదా, ఇలా ముద్దు పెట్టుకున్నప్పుడు లేదా, ఇలా పడేసినప్పుడు లేదా, నెంబర్ నొక్కి రింగ్ అయ్యాక రాంగ్ నెంబర్ అంటావేంట్రా? అసలు పెళ్ళేందుకు ఇష్టం లేదో చెప్పు. ఇదిగో మీ అమ్మ పెట్టిన కండిషన్ నాకు నచ్చల. ఏంటవి? అదే, నైట్ 9 తర్వాత నోట్ వచ్చింది, ఎలా కుదురుద్ది? పగలంతా ఎంపికతో ఖాళీగా. ఓ పాయింటే. ఇదిగో నాకు కాఫీ పెట్టడం రాదు. నేర్చుకో. నేర్చుకోవా? నాకు జ్యూస్ తీయడం కూడా రాదు. నేర్చుకో. నువ్వు నేర్చుకుంటా, నువ్వు నేర్చుకుంటా. ఇది కూడా నేర్చుకోలా. ఇదిగో నాకు బుజ్జగించడం అస్సలు రాదు. అదో నేర్చుకో, నేర్చుకో. నేను నేర్చుకోవడమే తప్ప నువ్వు కాంప్రమైజ్ అవ్వా. ఓర్రీ, అందుకే నాకు ఈ పెళ్ళి క్యాన్సిల్. అమ్మో రామా, రామా, రే రామా. నేను చెప్పినట్టు చెయ్యి, అంత మంచి చేయాలి. ఏమి యాక్టింగ్? రామా, అమ్మా, యాషాలు వేస్తున్నారు యాషాలు. కండిషన్లు పెట్టారుగా, కండిషన్లు. దెబ్బకి దారిలోకి వచ్చింది. ఇప్పుడు నాకు ఈ పెళ్ళోకి వద్దునా. అమ్మా, ఇది పక్కదనం బాగానే గుద్దేసింది. పెళ్ళికి ముందు ఇలా ఉందంటే తర్వాత ఎట్టుంటుందో. రామా కొట్టాడా? రామా సంగతి మాకు తెలుసులే గాని రేపు బర్త్డే పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. ఎవరిది? రామ్? ఈ ఐదుగురు అన్నదమ్ములది. అదేంటి? ఈ అన్నదమ్ములు అనాథలు. రామా దొరికిన రోజే అందరి పుట్టినరోజు. ఢిల్లీలో పరపతి పోయింది, స్టేట్లో పరువు పోయింది, పార్టీలో విలువ పోయింది. గుడ్డలూడ తీసుకొట్టాడు. గెలిచి పార్టీని గెలిపించాల్సిన నేను తల తీసుకునే స్టేజ్కొచ్చి నీ దగ్గరికి వచ్చాను. ప్రామిస్, నిన్నెలా చేసిన వాణ్ణి, ఈ ప్లేలో పార్టైన వాడి ఫ్యామిలీని ఉంచాను. ఆ టైంలో ఏదో కూంబింగ్ ఆపరేషన్, ఏఓబిలో ఉన్నాను. అవును, వాడి పేరేమన్నా? ఎక్స్క్యూజ్ మీ సార్, తెచ్చాను సార్. దించండి సార్. Hmm.
వెపన్స్ ఏమున్నాయి? తప్పించాలి సార్. తీసుకురండి. జరా ముఖడా దిఖా. ఇక్కడ సెంట్రల్ కమిటీ, ఏకే తీసుకురా. ఓకే సార్. జకాల్స్ సుబరాజు 25 meters, రాజేష్ 50 meters, అశోక్ 100 meters. ప్రతిపక్ష నేతపై దాడి, పోలీస్ కాల్పుల్లో 4 నక్సలైట్ల మృతి, హాస్పిటల్లో చేరిన ప్రతిపక్ష నేత అని ప్రెస్ నోట్ ఇవ్వండి. నీకు సింపతి, నాకు పబ్లిసిటీ. మళ్ళీ చెప్తున్నా, ప్రామిస్, నన్ను ఈ స్థాయిలో ఉంచిన నిన్ను ఎవ్వరు ముట్టుకున్నా. బీహార్ ఎలక్షన్స్కి స్పెషల్ ఆఫీసర్గా వెళ్తున్నారని తెలిసింది, అందుకే కలుద్దామని పిలిపించాను. వెరీ టఫ్ స్టేట్, బట్ ఐ నో యువర్ ఎ టఫ్ మ్యాన్. మీరుండబట్టే ఇక్కడ బై ఎలక్షన్స్ చాలా పర్ఫెక్ట్గా జరిగాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, మీలాంటి ఆఫీసర్స్ ఈ రాష్ట్రానికి ముందు ముందు చాలా అవసరం. ఫినిష్ ఇట్ క్విక్ అండ్ కమ్ బ్యాక్ సూన్. షూర్ సార్, ఐల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. అదేంటండి, మన పెళ్లి రోజు ప్రతి సంవత్సరం ద్వారకా వెళ్ళి దర్శనం చేసుకురావడం అలవాటు కదా, మరి ఈ టైంలో జర్నీ. నేను వెళ్తుంది నార్త్కే, మీరు వచ్చేది అక్కడికే. అటించడు జోన తల్లి, ఇది లోపల పెట్టు. నాన్నగారు, ముందు మీరు ఆ మందు తగ్గించండి, వయసు పెరుగుతుంది కదా, మెడిసిన్ టైంకి తీసుకోండి. ఓకే లగేజ్ రెడీ. రామా ఇలా రా. ఆగండ్రా. నువ్వు నాకు ఫేవర్ చేస్తావా? చెప్పానయా, మేము కూడా ఊర్లో ఉండట్లేదురా, దయచేసి ఏ గొడవలకు వెళ్ళకరా ప్లీజ్. రే, కారణం ఏదైనా సరే నువ్వు ఏ గొడవలకు వెళ్ళరని నాకు ప్రామిస్ చేయి. ఏంటి దీనికి ప్రామిసా? ఏంటనయా పద. రే, నువ్వు ఏ గొడవలకు వెళ్ళినా నా మీద ఒట్టే. అనయా ఏంటనయా, చిన్న చిన్న వాటికి ఏంటి? పెడసన్ ప్రామిస్. ఓకే, హ్యాపీయా? నా తమ్ముడిరా, మాట్లాడితే ఈ ప్రామిస్లో ఒకటి. రండి, టైం అవుతుంది. Bye. Bye.